ఎవరికి జ్ఞానం జరగడం చాలా కష్టంగా ఉంది పరిస్థితి. వాడేదో మా ఇంట్లోకి దూరి ఏ మాకు అన్ని మేము నెరవేర్చుకోగల మా ఇంట్లో దూరి మావన్నీ పలుకొట్టి ఇప్పుడేమో ఇక్కడ జరగలేదు నాకు పోలీసులు ఏం ప్రకటన జరగలేదు. వాళ్ళ బార్డర్లో వాళ్ళు ఉన్నారు నా బార్డర్లో నేనున్నా పాపం ఒక్కరు రాలేదు పోలీసుల లోపలికి. వచ్చేదానికి కూడా వాళ్ళకి పవర్ ఉంది వాళ్ళకి వచ్చేదానికి కూడా పవర్ ఉంది. ఎప్పుడు సచివాలంటే తీసుకొని రండి మీకు అన్ని పవర్స్ ఉన్నాయి. ఎందుకు మిస్యూజ్ చేస్తారు మీ పవర్లని? మీ పవర్లను మిస్యూజ్ చేయద్దండి. పోలీసులు బాగా చెప్తారు మీ పవర్ మిస్యూజ్ చేయద్దండి. మీకు ఎందుకు లేదు ఎవరు చెప్పినారు మీకు లోపలికి వచ్చేదానికి అధికారం లేదని? లోపలికి వచ్చేదానికి అధికారం ఉంది మీకు. ఒక పేపర్ మా మొగాన్ని పడేస్తే మీరు రావచ్చు. నిన్న పోయి మా ఇల్లు అంతా సర్చ్ చేస్తారా? ఆడ నా వర్క్షాప్ అంతా ఫుటేజ్లో అన్నీ ఉన్నాయి. ఏ మీ రోజు అయిపోయిందా? దానికి టైం ఉంటుంది. నేను ఫైల్ చేస్తా రేపు కేసు. ఏమవుతారు మీరు? పోరాడతాం సార్, కోర్టున్నాయి సార్, కోర్టున్నాయి కదా సార్, లైవ్ అవుతుంది కదా సార్, వండికలనే 5 సంవత్సరాలు భయపడాల్సి పడే లేదు. 5 ఏళ్ళు కాదు, ఏదో 5 ఏళ్ళు ఏదో 5 ఏళ్ళు రా. 16 నెలలకే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. 16 నెలలకే అయిపోయింది. ఎవరు ఉన్నారు కాబట్టి నాకు మా దగ్గర ఏముంది? ధన్యవాదాలు. ఏమి ఇది ఇప్పుడుతో అయిపోలేదు, ప్రారంభం. ఇది ప్రారంభం. బ్రహ్మాండంగా దీన్ని చేపడతాను, చూడండి ఎలా ఉంటుందో. పల్లె పల్లెకి పోయి కూర్చొని ఈ కేసులు ఏమే వీటికి ఏదో అయిపోయింది అనుకుంటాను. అయిపోలే, మొదలు పెట్టినాం. చూడండి ఎంతమంది వస్తారు. ఈ పొద్దు 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ అని చెప్పి పోలీసులు వాళ్ళు ఇష్టానుసారము జరిపినారు దీన్ని. ఎంతమంది నాపుతారు? చూసినారు కదా రామతీర్థమయ్యేదో లాస్ట్కు చెప్పులు వేపించుకున్నారు, రాళ్ళు వేపించుకున్నారు, నీళ్ళ ప్యాకెట్లు కొట్టించుకున్నారు. ఎంత సెక్యూరిటీ ఉంది వాళ్ళకు? మళ్ళీ ఒకటి అంటారు ఈ పొద్దు మా ఇంట్లోకి వచ్చి మావన్నీ పనకొట్టి ఏమే ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ పోలీసు ఉండిందే ఒక్కరు కూడా జీవదాటలేదు, మేము జీవదాటలేదు. మాకు వాళ్ళకి ఘర్షణ ఏముంది? వాళ్ళు రాకూడదని చెప్పలే. ఎప్పుడు రావాలా? ఒక సర్చ్ వారెంట్ తీసుకొని రండి, మేము నోరు మూసుకొని కూర్చోవాల్సింది. వాళ్ళకి అంత పవర్ ఉంది. మేము లేదండంలే, నిన్న వచ్చినారు ఎక్కినారు ఫుటేజ్ తీసుకొని కంప్లైంట్ చేసిన. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇదేమో ఇటుకి అయిపోయింది అనుకుంటున్నారేమో. డెఫినెట్గా తెలియదు యాక్షన్ ప్లాన్. నేను ఊరూరు తిరుగుతా, నా కాన్స్టిట్యూషన్ ఊరూరు తిరుగుతా. నేను నిలబెడతారా అప్పుడు? 144 సెక్షన్ పెడతారు. ఎన్ని రోజులు పెడతారు 144 సెక్షన్? ఈ బుద్ధి వదలమని చెప్తా. ఈరోజు నాకు మళ్ళీ ఒక 2% 3% అసలు ఎవరికి ఏమి తెలియదు. వీళ్ళు ఉన్న 144 ఏమైందా తండే పిచ్చి ఆ ఎమ్మార్ఓ దగ్గర ఇప్పించాడు కూర్చోబెట్టి రోజుసేపుకి ఏమే అయిపోయాడు. చెప్తేనే ఏం చేస్తారు వీళ్ళు పోలీసులు? గోటితో పోయేదానికి గొడ్డలు కాబట్టి కాదు. ఎంత ఎన్ని కోట్లు చేస్తారు రేపు ఖర్చు చూడండి. 24వ తేదీ నుంచి రేపు 10వ తేదీకి 7 కోట్లు రాస్తారు ఖర్చు.
ఏ 380 మంది అంటే ఎంత ఒక్కొరికి 250 వేసుకోండి ఎంత అంటే ఉండొచ్చే ఒక అన్నానికి 250 టిఫిన్కి 250 భోజనం నైట్ 250 అంటే వాళ్ళకి లాడ్జు గీడ్జు బెడ్ అన్నీ ఉండవులే ఏదో పడేసారు రోడ్లో ఏం వరుసగా చూడండి వాళ్ళని కూడా వేరు వాళ్ళ సెక్యూరిటీ మాకు సెక్యూరిటీ మీకు సెక్యూరిటీ అందరికి సెక్యూరిటీ ఏమో టెంట్ వేసి నాలుగు బ్లాంకెట్ ఇస్తే పట్టుకోరా 24 అవర్స్ పనిచేయాలన్నా మొన్న వచ్చినారు నా దగ్గరికి సార్ చలి పెడతాడు మా బస్సులే అది కూడా నిన్ను నమ్మేసిన మన పోయిందే దానికి భర్తలు గిర్తులు ఉన్నాయి దాంట్లో అనుకున్నారు పాపం వేడిగా ఏమే వాళ్ళని బాగా చూడండి ఎందుకంత డిగ్రేడ్ చేస్తారు మా పోలీసుని మై పోలీస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ పైన జరిగేదాని వల్ల అయిపోయింది రియాక్షన్ వచ్చింది పబ్లిక్లో ఏ రోజు చెప్పులు లాక్ రాళ్ళు వేసినారో అంతకుముందు ఓట్లు వేసి మీ కూల్ వేసిన వాళ్ళు స్టార్ట్ అని ఆయన ఎవరో డిఎస్ తెలియదు మా ఇంట్లోకి చెరవబడి మా ఇంట్లోకి ఇట్లా చెరవబడతాం మరి అదే పని ఇడ చేయలేదే ఈడ డిఎస్పీలు ఉన్నారు ఈడ సిఏలు ఉన్నారు ఈడ ఎస్ఐలు ఉన్నారు వాళ్ళ హద్దులు వాళ్ళు ఉన్నారు మా హద్దులు మేమున్నాం వాళ్ళు కూడా వాళ్ళ హద్దులు ఉంటే మేమే మా హద్దులేకి వచ్చి మీరు రుణాలు చేస్తారు పద్ధతి కాదు అదే మా అన్న తిట్టా అంట మరి నన్ను ఎమ్మెల్యే తిట్టినాడు కేసు ఇచ్చిందా ఇద్దరు బుక్కలేదే ఓహో మీకొకటి మాకొకటి రూల్ అదే కదా ఇప్పుడు లాండ్ ఆర్డర్ లేదు అనేది వేరే ఏమి కాదు లాండ్ ఆర్డర్ లేదు ఇక్కడతో ఇది ఆరంభం ఇది ఆరంభం చూడండి సంక్రాంతి తర్వాత ఊరూరు బ్రహ్మాండంగా చేస్తా సాయంకాలం పూట ఒక ఊర్లోకి దండిగా ఉండే ఎస్సీలు కమ్యూనిటీ ఉండే సాట ఎస్టీ కమ్యూనిటీ సాట టేకప్ చేసి వాళ్ళతో ఆ రోజు అక్కడే ఉండి వాళ్ళతో భూమి చేసి మొత్తం యాక్టివిటీ వేరే ఉంటుంది నాకు తెలిసి ఎలా చేయాలి యాక్టివిటీ నేను ఇబ్బంది వినతి పత్రం కూడా ఊరికేళ్ళు మీకు అందరికీ ఇంత లా అండ్ ఆర్డర్ దాని ఎట్లా ఏమైనా విమర్శ ఇచ్చినాను కాబట్టి థ్యాంక్స్ ఫర్ ద ఆల్ మీడియా ఎందుకంటే మీడియా కూడా ఇంత ఎప్పుడు ఇంతగా ప్రవర్తించలేదు నాకు తెలుసు 2 నిమిషాలు అంటే లక్షలు అయితే మీ మీ మీడియాకి 2 మీరు కూడా విసిగి వేసారు కాబట్టి పేరు పేరున బ్రహ్మాండంగా టెలికాస్ట్ చేస్తారు ఇంత డబ్బులు వాళ్ళకు వృధాగా పాపం చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు ఆల్ ద టీవీస్ ఒక లోగో పెట్టి చెప్పలేను కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెస్ అండ్ ఈవెంట్ మీడియా ఇంతగా నాకు తెలిసి 24వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఎవరు ఇంత ఈ సబ్జెక్టును తీసుకొని లైమ్ లైట్ చేయలేదు కాబట్టి నిజంగా తల వంచి మీ అందరికీ నమస్కారాలు చెప్తున్నా దయచేసి ఎక్కడన్నా జరగదు జరిగితే న్యాయం చేయండి ఎందుకంటే పోలీసులు న్యాయం జరగడం మీరు న్యాయం చేస్తారని కోరుకుంటూ సరే ప్రేమ